దశాబ్దాలుగా నిర్మించుకున్న కంచు కోటలను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బద్దలు కొడితే ఈసారి తిరిగి ఆ కంచు కోటలను పునర్నిర్మించుకుంటామని అంటున్నారు అక్కడి నేతలు రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారు నియోజకవర్గంలో పరిస్థితులేంటి భారీ ఓటింగ్ సరళి దేనికి సంకేతం మహిళా ఓటర్లు ఎటువైపు ఉన్నారు ఎమ్మెల్యేల పనితీరు ప్రభావం చూపించబోతోందా ప్రభుత్వ పథకాలు ఓట్ల రూపంలో ఫలితాలను రాబడుతుందా తాడిపత్రిలో నెగ్గేది ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి సహజంగా ఎన్నికలకు ముందే ఏదో ఒక పార్టీకి సానుకూల పరిస్థితి ఉంటుందని అంచనా వేసేవారు కానీ ఈసారి ఏమాత్రం అలాంటి అంచనాలు వేయలేని సందిగ్ధత ఏర్పడింది ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది అలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ముందు వరుసలో ఉంది దశాబ్దాలుగా ఫ్యాక్షన్ కూరల్లో చిక్కుకుంది తాడిపత్రి నియోజకవర్గం రెండు కుటుంబాల పెత్తనమే మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది ఓటమి ఎరుగని కుటుంబాలకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగించాయి మొదటిసారి తాడిపత్రిలో జేసీ కుటుంబం ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్న దానిపై ఆసక్తికరంగా మారింది తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుటుంబానికి ముప్పై ఏళ్లుగా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి రెండు వర్గాల మధ్య వారిలో ప్రతిసారి జేసీ ఫ్యామిలీనే విజయాలు వరిస్తూ వచ్చాయి దివాకర్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరుస విజయాలు సాధించారు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగులో దివాకర్ రెడ్డి అనంతపురం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు కంచుకోట లాంటి తాడిపత్రిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి మొదటిసారి జేసీ కుటుంబంపై ఆధిపత్యం ప్రదర్శించారు ఎవరు ఊహించని విధంగా చేసి కుమారుడు అస్మిత్ రెడ్డిపై విజయం సాధించారు అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింతగా పెరిగాయి ఎన్ని గొడవలు జరిగినా ఎన్నికలే వారి అసలు టార్గెట్ ఒకసారి కోల్పోయిన ప్రభావాన్ని కాపాడుకునేందుకు ఈసారి జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో తన ఎఫర్ట్ అంతా పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పై చేయి సాధించడానికి ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అదే స్థాయిలో పనిచేశారు ఈ ఇద్దరు నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఎన్నికలు ఆషామాషిగా జరగలేదు తన కుమారుణ్ణి ఎమ్మెల్యేగా చేయాలన్న ఆకాంక్షతో జేసీ ప్రభాకర్ రెడ్డి కాళ్లకు బాలప్పం కట్టుకొని మరీ తిరిగారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం రెండవసారి జేసీ కుటుంబంపై గెలిచి తన సత్తా చూపించాలని భావిస్తూ ఉన్నారు గత ఎన్నికలకు భిన్నంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఐదేళ్లుగా గ్రామాలు చుట్టేస్తూనే ఉన్నారు జేసీ పెద్దారెడ్డి ఎన్నికల్లో తమ శక్తి సామర్థ్యాలు అన్నీ ప్రయోగించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఉత్కంఠగా మారింది గతంలో ఎప్పుడూ లేని విధంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎనభై మూడు శాతం పోలింగ్ అయింది అంటే రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఓట్లు పోలయ్యాయి జేసి అస్మిత్ రెడ్డి యాంగిల్లో పరిశీలిస్తే తాడిపత్రి పట్టణ ప్రజలు తనకు అనుకూలంగా ఓటు వేశారని అంటున్నారు పెద్దవడుగురు మండలంలో కూడా తమకు అనుకూలంగా ఓట్లు పడ్డాయని భావిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో తనకే ఓట్లు పడ్డాయనే ధీమాతో ఉన్నారు కానీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు మహిళా ఓటర్లు ఎక్కువగా తమ వైపే ఉన్నారని పెద్దారెడ్డి అంటున్నారు వాస్తవంగా ఈ ఐదేళ్ల పదవీ కాలంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య భారీ స్థాయిలో గొడవలు జరిగాయి ఎన్నికల తర్వాత కూడా అవి కొనసాగుతున్నాయి తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం గతంలో ఉన్న అభివృద్ధిని కొనసాగించలేకపోయారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీ నిధుల కోసం చైర్మన్ ప్రభాకర్ రెడ్డి రోడ్డెక్కాల్సి వచ్చింది ప్రస్తుత ఎన్నికల్లో తాడిపత్రి పట్టణంలో టీడీపీకి మెజారిటీ వస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు గతంలో తాడిపత్రి మున్సిపాలిటీని దేశంలోనే నెంబర్ వన్గా మార్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి అక్కడ పరిస్థితులను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు ఇవి జేసి కుమారుడు అస్మిత్ రెడ్డికి ప్లస్గా మారే ఛాన్స్ ఉంది ఇటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు జేసీ తన వ్యక్తిగత ఇమేజ్ మీద ఆధారపడితే ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం తన ఇమేజ్తో పాటు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్లస్గా మార్చుకున్నారు ఏదేమైనా ఈ నియోజకవర్గం మీద రాష్ట్రంలో అందరి ఫోకస్ ఉంది పోయిన చోటే వెతుక్కోవాలనే ఉద్దేశంతో ఈసారి జేసీ కుటుంబం గతానికి భిన్నంగా శ్రమించింది మరి ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందనేటువంటిది చూడాల్సి ఉంది